ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను మామూలుగా రోజు దేవుడికి పూలు అంటే మన ఫ్రిడ్జ్లో తెచ్చి పెట్టుకుంటాం కదా, ఆ పూలని వేసుకెళ్ళడానికి ఒక ప్లాస్టిక్ది బౌలు సిల్వర్ కలర్ది కొనున్నానమాట. అది కొన్ని రోజులకి ఇలా అయిపోయింది. ఎందుకైందో తెలీదు, బాగా ముచ్చటబడి కొనుక్కున్నాను. ఇందులో పూలు వేసుకొని పూజకి తీసుకెళ్తానమాట. పాడైపోయిందే, ఎలాగా పడై బుద్ధి కావట్లేదు అనేసి ఆలోచించి ఆలోచించి దాన్ని ఇలా చేశానమాట. అంటే రెండున్నాయి నా దగ్గర, ఇలా చేశాను. అది ఎలాగనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నీట్గా వచ్చేసింది కదా, మనం మళ్ళీ ఇప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూస్తేనే పూలు వేయే బుద్ధి కాదు. ఎలా చేశానేది మీకు ఇప్పుడు చూపిస్తా. ముచ్చటపడి కొనుక్కున్నవి చూస్తా చూస్తా త్వరగా పాడైపోతే పడేయాలంటే మనసు ఒప్పదు అన్నమాట. ఇది నాకు ఒక ఐడియా ఉంది అంతకుముందే మీకు, అందుకని నేను ఏం చేశానంటే నేను అమెజాన్ నుంచి ఇది సిల్వర్ స్ప్రే తెప్పించానండి. ఈ స్ప్రేల గురించి నాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉందన్నమాట. ఎందుకంటే అంతకుముందు నేను ఒకటి సిమెంట్ తోటి ఒక ఫ్లవర్ వాజ్ లాంటివి చేస్తున్నాను, అప్పుడు గోల్డ్ కలర్ స్ప్రేలు తెప్పించానమాట. సో ఒక ఐడియా ఉంది. అంటే ఇదేంటంటే, ఇది సిల్వర్ కలర్ కాబట్టి సిల్వర్ తెప్పించాను. ఇప్పుడు అనిపిస్తోంది గోల్డ్ కలర్ తెప్పించుంటే బాగుండేదేమో అనేసి. చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ. సో దీన్ని ఎలా యూజ్ చేసి నేను ఇలా బాగా చేశాను, దీన్ని ఎలా యూజ్ చేశానని ఇప్పుడు మీకు చూపిస్తాను. కింద పడింది కదా, దీంట్లో గ్యాస్ అటు ఇటు అయినట్టుంది రావడం వల్ల వస్తడానికి. చూసారు కదా, నీట్గా వచ్చేసాయి కదా, బాగా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ నీట్గా హాయిగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని నచ్చుతాయి మనకు, తొందరగా పాడైపోతే మనసు రాదు పడేయడానికి. అలా పెట్టుకో ఉండేదానికన్నా ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాయి అన్నమాట. బాగుందా, నచ్చిందా మీకు? ఇలా మనం దేనికైనా ఇంట్లో ఏమైనా కలర్ పోయినా వేటికైనా కానీ ఏదో స్ప్రే అది ఇలాంటివి బాగా యూజ్ అవుతాయండి. నేను అంతకుముందు అస్సాంలో ఉన్నప్పుడు ఫ్లవర్ వాజ్ చేశా సిమెంట్ తోటి. ఇంకా దీనికి పెయింట్ కొంచెం పోయింది అనుకోండి, చూసారా ఇది నేనే చేశాను. ఇది 5 మినిట్స్ క్రాఫ్ట్ అనే ఉంటుంది కదా, దాంట్లో చూస్ చేశానండి. ఇది కర్చీఫ్ అన్నమాట. సిమెంట్లో ముంచేసేసి గ్లాస్ మీద వేసేసి అది ఆరాక తీసేసి, ఇది వచ్చే సోప్ బాక్స్ లేకపోతే ఏదో బాక్స్ అండి ఇది. దీంట్లో మళ్ళీ పోసి, ఇవి ఇంటి ముందు దొరికిన రాళ్ళు అన్నమాట, ఇవి అతికిచ్చేసేసి మొత్తానికి ఇలా ఫ్లవర్ వాజ్ లాగా చేశాను. దీనికి గోల్డ్ స్ప్రే కొట్టానమాట. స్ప్రే పోయింది, మళ్ళీ ఇంకోసారి కొట్టాలి. ఇలాంటివి నేను ఒక 40-45 వరకు చేశానండి. అందరికీ గిఫ్ట్లు ఇచ్చానమాట, అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళందరికీ తలా ఒకటి మనం సొంతగా చేసి గిఫ్ట్లు ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా.
అందుకని నాకు ఈ స్ప్రేల గురించి ఒక ఐడియా ఉందన్నమాట. అందుకని ఇది ఎందుకు వేస్ట్ చేయాలా అని చెప్పేసి ఇలా తయారు చేశాను అన్నమాట. ఈ ఇలా చేయడం మీకు నచ్చిందా? నీకు యూస్ఫుల్ అవుతుందేమో. మన ఇంట్లో చాలా వస్తువులు కొన్ని దీంట్లో అన్నీ ఉంటాయి కదా, మల్టీ కలర్ ఉంటుంది, సిల్వర్ గోల్డ్ అన్నీ ఉంటాయి. మన స్ప్రేలు ఇలా తెచ్చిపెట్టుకున్నాము అంటే, ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. దాని కాస్ట్ ఎంత పడింది, రకరకాల కాస్ట్లు ఉంటాయి మన, అంటే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇదండి నేను చేసిన ఒక, నేను అనుకుంటున్నా తెలివైన పని. అవునా చెప్పు, తెలివైన పనేనా కాదా ఈ మొహం? అవునా, ఇదండి సంగతి. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఎలా అనిపించింది, ఎలా రిపేర్ చేశాను, బాగానే చేశానా అనే దాని గురించి కామెంట్ చేయండి. ఉంటానండి, మీ లక్ష్మీరావు.